मुनुगोडु उप एन्निकल वेळ वाटर बाटिल्लकु डिमांड पेरिगिंदी होटल्लु दुकाणदारुलु भारीगा नील बाटिल्लनु निल्व उंचुकुंटुन्नारु दीनिपै मरिंत समाचारं मा प्रतिनिधि अरुण कुमार अंदिस्तारु बैठी जनम वाटर बाटिल तागत परस्थित कूस प्रति टी को अलाइए जनरल स्टोर उ जनरल स्टोर वालू मुनुगोडु कंप्लीट वाटर बाटिल मोतम स्टाक विविध ग्रमल्लि इक प्रचार राजकीय नेता वाल अचर वर्ग मोतम स्थाक उ नीलू ताग लेकिन आरोग्या కాపాడుకోవడం కోసం వాటర్ చేంజ్ అవడం వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఇక్కడ వాటర్ బాటిల్స్ సేల్స్ పెరుగుతున్నాయి సుమారుగా మునుగోడు నియోజకవర్గం మొత్తం వివిధ ప్రాంతాల నుంచి 25000 మంది ఇక్కడికి రావడం జరిగింది 25000 మంది ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో ప్రతిరోజు సుమారుగా ఒకరు ఒక బాటిల్ చొప్పున వాటర్ తాగినా అది 75000 బాటిల్ల అమ్మకాలు జరుగుతున్నాయి ఈ లెక్కన కోట్లాది రూపాయల టర్నోవర్ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒక వాటర్ బాటిల్ 20 రూపాయలు అదే 2 లీటర్స్ బాటిల్ అయితే 40 రూపాయల చొప్పున కొన్ని చోట్ల 30 రూపాయల చొప్పున కూడా అమ్ముతున్నారు బ్రాండ్ బట్టి దీంతో స్టాక్ డిమాండ్ ఉన్న నేపథ్యంలో చాలా టీ కొట్టుల్లోనూ జనరల్ స్టోర్లోనూ వాటర్ బాటిల్ని ఎక్కువ మొత్తంలో పెట్టుకుంటారు నిజానికి మనం ఇక్కడ ఈ టీ స్టాల్లో స్థానికంగా 1-2 కార్టన్స్ ఏ ఉండేది కానీ ప్రతిరోజు సుమారుగా 20-25 కార్టన్స్ అందుబాటులో ఉంచుకునేదానికి మనం చూడొచ్చు ఏర్పాటు చేసుకున్న సిచువేషన్ ఉంది ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు సేల్స్ ఎలా జరుగుతున్నాయి ఇంతకుముందు ఇన్ని పెట్టుకునే వాళ్ళ ఎందుకు ఇప్పుడు ఇంత ఇన్ని వాటర్ బాటిల్స్ పెట్టుకుంటున్నారు అన్నది చెప్పండి అమ్మా మీరు ఇంతకుముందు ఎంత పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఇంతకుముందు 4-5 కేసెస్ పెట్టుకున్నాను ఇప్పుడైతే 20 కేసెస్ చేసుకున్నాను అంటే ఇది 5 డేస్ కి 1 వీక్ వస్తది 5 డేస్ కి వస్తది మీటింగ్స్ అయితే తాగుతా ఉంటారు ఎన్ని రోజుల నుంచి గిరాకీ 15 రోజులు అవుతుంది సార్ దాదాపుగా అయితే 15 రోజులు అవుతుంది ఇంకా ఈ ఓట్లు అయిపోయేదాకా ఉంటుందని అనుకుంటున్నాం ఫస్ట్ నుంచి అయితే ఒక 5000 అయ్యేది ఇప్పుడైతే 10 అవుతుంది సప్లై చేసే వాళ్ళకు కూడా మునుగోడుకి వేరే ప్రాంతం పంపించేటువంటి వాటర్ బాటిల్స్ కూడా మునుగోడు నియోజకవర్గానికి తరలించేటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అనేది ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారుల ద్వారా తెలుస్తుంది. ఎవరన్నా వాజిత్ అరుణ్ కుమార్ ఎన్టీవీ వరంగల్.